అధిక వాణిజ్య విలువ ఉన్న పంట జీడిమామిడి మన దేశం జీడిమామిడి విస్తీర్ణంలోనూ ఉత్పాదకతలోనూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది తెలంగాణలోని ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలో ఈ తోటలు విస్తారంగా సాగులో ఉన్నాయి అయితే సగటు ఉత్పాదకత మాత్రం హెక్టార్కు 646 కిలోలు మాత్రమే ఉంది యాజమాన్యంలో నిర్లక్ష్యం చీడపీడల నివారణ పట్ల అవగాహన లోపం వల్ల రైతులు ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడి సాధించే వీలుంది ఇక ప్రస్తుతం పూత దశలో ఉన్న జీడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి బాపట్ల జీడిమామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఉమామహేశ్వరరావు తెలియజేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గిరాకీ ఉన్న వాణిజ్య పంటగా గుర్తింపు పొందింది జీడిమామిడి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న తీరప్రాంత భూముల్లో సుమారు 127,000 హెక్టార్ల విస్తీర్ణంలో జీడిమామిడి సాగవుతోంది విస్తీర్ణం అధికంగా ఉన్నా సగటు దిగుబడి చాలా తక్కువగా ఉండడంతో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు కొండవాలు భూముల్లో ఎకరాకు 80 నుంచి 100 జీడి మొక్కల చొప్పున పెంచుతున్నారు ఎర్రగరప నేలలు ఇసుక భూముల్లో ఈ తోటల పెరుగుదల ఆశాజనకంగా ఉంది ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో జీడి తోటలు చిగురు దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో పూత దశలో ఉన్నాయి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ తోటల్లో పూత వస్తుంది మార్చి నుంచి జూన్ నెల వరకు జీడి పిక్క దిగుబడి వస్తుంది అయితే చాలా తోటల్లో రైతులు చెట్లకు ఎటువంటి పోషకాలు అందించడం లేదు చీడపీడల నివారణ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల వాతావరణం మీద భారం వేసి ఏటా వచ్చిన కాడికి దిగుబడి తీసుకోవడం కనిపిస్తోంది వాణిజ్యపరంగా అత్యధిక విలువలు కలిగిన ఈ పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే జీడిమామిడి నుంచి వచ్చే ఆదాయానికి మరో పంట సాటిరాదంటున్నారు గుంటూరు జిల్లా బాపట్ల జీడిమామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఉమామహేశ్వరరావు జీడిమామిడిలో ఆకులు ఇంకా డార్మెంట్గా ఉన్నాయి కొత్త ఆకు ఇంకా రా కొత్త చిగురు ఇంకా రాలేదు కొన్ని చోట్ల కొత్త చిగురు వచ్చింది కొన్ని ఇంకా పూతలు ఇంకా కూడా రాలేదన్నమాట మనం గమనించినట్లయితే ఈ దశలో మనం ముఖ్యంగా నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రధాన పాత్ర పోషిస్తుందన్నమాట అంటే ఈ యొక్క డిసెంబర్ మాసంలో కానీ ఒక్క తడి కానిచ్చినట్లయితే చిగురు కొమ్మలు త్వరగా వస్తాయి ఒకటి లేదా రెండు తళ్ళు మొక్క స్వభావాన్ని బట్టి నేల స్వభావాన్ని బట్టి రెండు తళ్ళు ఇచ్చుకున్నట్లయితే మనకు చిగురు కొమ్ము త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క చిగురు దశలో మనకి లీఫ్ మైనర్ అంటే పాముపొడ తెగులు అదేవిధంగా లీఫ్ ఫోల్డరు అంటే ఆకుముడత పురుగు కాండం కొనల తినే పురుగు అనేవి ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ చిగురు దశలో ఎప్పుడైతే లేత చిగురు బయటికి వస్తుందో ఈ చిగురు మీద ఈ టీదామ అనేది వ్యాపిస్తూ ఉంటుంది కాబట్టి మోనోక్రోటోపాసు 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే మరి ముఖ్యంగా మనం టీదామను అదేవిధంగా ఆకు తినే పురుగును ఆకు ముడత పురుగును లీఫ్ మైనర్ను కూడా మనం సమగ్రంగా నివారించే కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నానండి పూత కాడల మీద ఆకుల మీద పూతల ఫ్లవర్స్ మీద కూడా టీ దోమ అనేది మనకి ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి మనకి దీని నివారణకు మనము ఈ దశలో అంటే క్లోరోపైరిపాసు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేసినట్లయితే మనం సమగ్రంగా ఆ పూత దశలో వచ్చే పురుగులు నివారించవచ్చు కొన్ని ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ మంచు ఉన్నప్పుడు పూతలు మనకి మాడిపోతున్నట్టుగా కనిపిస్తాయి దీన్ని నివారించడానికి మనం చేయాల్సినటువంటి ఏంటంటే ఈ క్లోరోపైరిపాసు 2 మిల్లీలీటర్లతో పాటు కార్బన్ డైజమ్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే పూత మాడు తెగులను మనము ఇక నివారించుకునే అవకాశం కూడా ఉందని తెలియజేస్తున్నారు పూత తయారయ్యి పిందె ఏర్పడిన తర్వాత మళ్ళీ నీటి తడులను జనవరి ఫిబ్రవరి మార్చి మాసంలో నీటి తడులు ఇచ్చినట్లయితే పిందె శాతం పెరుగుతుంది పిందె కట్టడం అనేది బాగా ఎక్కువ అవుతుంది పిందె రావడాన్ని తగ్గించవచ్చు అన్నమాట మళ్ళీ మార్చి 15 తర్వాత మన నీళ్లు కట్టడం అనేది ఆపివేయాలి ఎందుకంటే అప్పుడు కాయలు మెచ్యూరిటీ అవుతాయి కాబట్టి కాయలు రావడం కూడా మనకి జరుగుతూ హార్వెస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట జీడిమామిడి తోటలకు అదునులో ఎరువులను అందించని రైతులు ప్రస్తుతం పాలియా స్ప్రే రూపంలో ఎరువులను ఆకుల ద్వారా అందించవచ్చు దీనివల్ల పూత కొమ్మలు సమృద్ధిగా వచ్చి పంట దిగుబడి పెరుగుతుంది అయితే ఎరువులు ఎవరైతే రైతులు భూమిలో చెట్లకి వేయలేదో పాదుల్లో వేయలేకపోయారు అవకాశం లేదో అలాంటి రైతులకి ఏమంటే తోటల్లో డెఫినెట్గా మొక్కలు ఆకులు పాలిపోయినట్టుగా అంటే గ్లేజినెస్ లేకుండా ఉండగా కనిపిస్తున్నాం అలాంటి రైతులు ఏం చేయాలంటే ఫోలియర్ అప్లికేషన్ ద్వారా కొన్ని పోషకాలను కానీ మొక్కలకు అందించినట్లయితే మనకు దిగుబడులు పెరిగే అవకాశం ఉంది యూరియా 20 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే
తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నీటి వసతి కూడా లేదు కాబట్టి త్వరగా చిగురు కొమ్మలు త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది తర్వాత తద్వారా పూత కొమ్మలు కూడా మనకి వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందన్నమాట అదేవిధంగా రెండో దశలో కూడా మనం యూరియా 20 గ్రాముల లీటర్ అంటే కలిపి పిచికారి చేసినట్లయితే పూత కొమ్మలు బాగా వస్తాయి లేని పక్షంలో యూరియా లేని పక్షంలో 3 పందెనిమిదులు దాన్ని మనం పాలిఫీడ్ అంటాం 3 పందెనిమిదులు ఒక లీటర్కి వచ్చి 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి రెండో దశలో కానీ మనం పిచికారి చేసినట్లయితే మనకి పూత కొమ్మలు బాగా దృఢంగా వస్తాయి ఒక యాపిల్ మరి నట్ బోరర్ అంటే కాయ మరి గింజ తినే పురుగు అనేది ఎక్కువగా మనకి నాశనం కలుగజేస్తుంది పప్పున పాస్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే ఆ కాయ మరియు గింజ తినే పురుగుని మనం సమగ్రంగా నిర్మూలన చేసి ఆర్థిక నష్ట ఎకనామిక్ ప్రొడ్యూస్ నష్టాన్ని కూడా మనం మాక్సిమం తగ్గించుకునే అవకాశం కూడా ఉందండి జీడి తోటల్లో నాటిన 5వ సంవత్సరం నుండి ప్రతి చెట్టుకు 8 నుంచి 10 కిలోల జీడి పిక్కల దిగుబడి వస్తుంది 10వ సంవత్సరానికి 15 కిలోల దిగుబడినిచ్చే సామర్థ్యం ప్రతి చెట్టుకు ఉంది ఎకరాకు కనీసంగా 100,000 రూపాయల నికర రాబడిని సాధించే వీలుంది దీని దృష్టిలో పెట్టుకొని రైతులు ఏటా తోటల యాజమాన్యంలో సకాలంలో సరైన చర్యలు చేపట్టాలి